అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పేద మరియు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి నవరత్నాల అమలులో భాగంగా ప్రభుత్వం రెండు కొత్త పథకాలు రూపొందించింది అధ్యక్ష. అవి ఒకటి జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన. ఈ పథకాలు ఐటిఐ పాలిటెక్నిక్ మరియు డిగ్రీ ఆ పై కోర్సులు చదువుతున్న అర్హత గల ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మైనారిటీ మరియు విభిన్న ప్రతిభావంతులైన కేటగిరీలకు చెందిన విద్యార్థులందరికీ 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమలులో ఉన్నాయి అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన ఐటిఐ పాలిటెక్నిక్ డిగ్రీ అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సులు చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అందించడం జరుగుతుంది. అర్హత కలిగిన విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలోకి మొత్తం జమ చేయబడుతుంది అధ్యక్ష. ఇది జగనన్న విద్యా దీవెన అధ్యక్ష. అదేవిధంగా జగనన్న వసతి దీవెనకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఐటిఐ విద్యార్థికి సంవత్సరానికి 10,000 రూపాయలు, ప్రతి పాలిటెక్నిక్ విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు, డిగ్రీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సు చదివే విద్యార్థికి సంవత్సరానికి 20,000 రూపాయలు. ఈ అర్హత కలిగిన విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలోకి ఈ మొత్తం జమ చేయబడుతుంది అధ్యక్ష. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు బోర్డులకు అదనంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలో పాలిటెక్నిక్ ఐటిఐ మరియు డిగ్రీ ఆ పై స్థాయి కోర్సులకు అభ్యసిస్తున్న విద్యార్థులు డే స్కాలర్ విద్యార్థులు కళాశాల అటాచ్డ్ హాస్టల్స్ మరియు డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్లో విద్యార్థులు 75% హాజరున్నవారు మాత్రం ఈ పథకాల అర్హులు అధ్యక్ష. అధ్యక్ష, వసతి దీవెన రేట్లు గతంలో మంజూరు చేయబడిన వాటితో పోల్చినప్పుడు నిర్వహణ ఛార్జీలు వసతి దీవెన ఛార్జీలు ఈబీసీలకు డిగ్రీ కోర్సు చదివే డే స్కాలర్ విద్యార్థికి సంవత్సరానికి 5,000 రూపాయలు మాత్రం ఇచ్చేవారు అధ్యక్ష. బీసీలు మైనార్టీలు మరియు కాపులకు 6,000 ఇచ్చేవారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు 8,000 ఇచ్చేవారు అధ్యక్ష. అధ్యక్ష, మళ్ళీ ఒకసారి చెప్తున్నారు అధ్యక్ష, బీసీలకు 6,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష మైనార్టీలకి, ఈబీసీలకు 5,000 ఇచ్చేవారు అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలకు 8,000 ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటిఐ కోర్సులకు 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ కోర్సులకు 15,000 రూపాయలు, డిగ్రీ ఆపే కోర్సులకు 20,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ గతంలో చూస్తే అధ్యక్ష, ఈ వసతి దీవెనకు సంబంధించి రెండు విధాలుగా ఇచ్చేవారు అధ్యక్ష, గవర్నమెంట్ హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్. గవర్నమెంట్ హాస్టల్లో అధ్యక్ష ఈ మూడు కూడా సమానంగా ఉండే అధ్యక్ష. ఈ ఐటిఐ కానీ డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ 14,000 రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష. అదే ప్రైవేట్ కాలేజీకి వచ్చినప్పటికీ, ప్రైవేట్ కాలేజ్ హాస్టల్లో వచ్చినప్పటికీ ఈ ఇంటర్మీడియట్ వాళ్ళకేమో 10,000 రూపాయలు, డిగ్రీ వాళ్ళకేమో 12,000 రూపాయలు, పీజీ వాళ్ళ ఆ పై చదువులు చదివేళ్ళకేమో 14,000 రూపాయలు అధ్యక్ష. ఈ విధంగా ఉండే అధ్యక్ష. అదేవిధంగా నాన్ హాస్టల్కి వచ్చినప్పటికీ బీసీలకు సంబంధించి ఐటిఐ విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఐటిఐ చదివే విద్యార్థులకు 6,000 రూపాయలు ఇస్తే, ఈవేళ మేము 10,000 రూపాయలు చేసాం అధ్యక్ష. అదేవిధంగా డిగ్రీ చదివేళ్ళకి అప్పుడు 8,000 రూపాయలు ఇస్తే ఎస్సీలకి, ఈవేళ మేము 20,000 చేసాం అధ్యక్ష. అదేవిధంగా పీజీ ఆ పై చదువులకి 10,000 రూపాయలు ఇస్తే, ఈవేళ 20,000 రూపాయలు చేసాం అధ్యక్ష. అదేవిధంగా కాపులకు కానీ బీసీలకు కానీ మైనార్టీ వెల్ఫేర్ కానీ 5,000 6,000 8,000 ఉన్నదానికి ఈవేళ 15,000 20,000 చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, డిగ్రీ ఆ పై కోర్సు చదివే విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద చెల్లించాల్సిన నిర్వహణ ఛార్జీలు బాగా పెంచబడ్డాయి అధ్యక్ష. ఫలితంగా విద్యార్థులు ఇంతకుముందు పొందే వాటితో పోలిస్తే వారికి కలిగే ప్రయోజనాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఈబీసీ విద్యార్థులకు 4 రెట్లు ఎక్కువ, అంటే 5,000 ఇచ్చేవారు అధ్యక్ష ముందు, ఇప్పుడు 20,000 ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీసీలు మైనార్టీలు కాపులకు 3 సార్లు, అంటే 6,000 రూపాయల నుంచి అధ్యక్ష 20,000 రూపాయలు పెంచాం అధ్యక్ష. మరియు ఎస్సీ మరియు ఎస్టీలకు 2.5% ఎక్కువ, అంటే 8,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెంచాం అధ్యక్ష. పథకంలో చేసిన మరో ప్రధాన మార్పు అధ్యక్ష, పంపిణీ చేసే విధానం అధ్యక్ష. ఇది గతంలో విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు విడుదలయ్యే అధ్యక్ష. తల్లి బిడ్డల సాధికారత కల్పించడంలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కింద నేరుగా తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేసే విధానం తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకంలో అర్హతకు నిర్దేశించిన వార్షిక ఆదాయం కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. గతంలో బీసీలు ఈబీసీలు మైనార్టీలు మరియు కాపులకు 100,000 రూపాయల ఆదాయ పరిమితి ఉంటే, ఈ ప్రభుత్వం దాన్ని 2.5 లక్షల రూపాయలు చేసింది అధ్యక్ష. ఎస్సీలకు ఆదాయ పరిమితి 2 లక్షలు ఉంటే దాన్ని కూడా 2.5 లక్షలు చేసాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ పథకానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో సగటున సంవత్సరానికి 361 కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో సగటున 1,152 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే 791 కోట్లు సగటున సంవత్సరానికి అధికంగా ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని తెలుసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఈ వసతి దీవెనకి ఇవ్వాల్సినటువంటి 237 కోట్లు
వీళ్ళు ఇవ్వకుండా ఎగ్గొడుతుంది అధ్యక్ష. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 237 కోట్లు కూడా క్లియర్ చేసే విషయం మీకు తెలిసి ఉండాలి అధ్యక్ష. అధ్యక్ష, దీని ద్వారా 10,37,955 మంది విద్యార్థులకి వీళ్ళు 237 కోట్లు ఇవ్వకుండా ఆపేస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 10,37,955 మంది విద్యార్థులకి ఈ 237 కోట్లు కూడా గత బకాయిలు కూడా చెల్లించే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వం తెలియజేసి ఉండదు అధ్యక్ష.